మాఘ అమావాస్య రోజు పిడికెడంత అన్నం దానం చేసినా కోటి రెట్ల పుణ్యం వస్తుందని పరమాత్మ అనుగ్రహించాడని మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట శ్రీ గురు మదనానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు తెలిపారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని శనివారం శ్రీ గురు మదనానంద ఆశ్రమంలో వేద బ్రాహ్మణులు మహాశివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. పాపాలను తొలగింపజేసేందుకు ప్రారంభం చేసే అటువంటి స్నానాలను మాఘ స్నానాలు అంటారన్నారు. అలాగే ఈరోజు మౌని అమావాస్య అని కూడా అంటారని, సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించిన తరువాత మొట్టమొదటి అమావాస్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో శివరాత్రి పర్వదినం వసంత పంచమి వస్తాయన్నారు. మహాశివుడు లింగస్వరూపంలో ఆవిర్భవించిన సందర్భంగా మాఘస్నానాలు ఆచరిస్తారన్నారు. గోదావరి నదికి అనుసంధానమైన మంజీరా తీరంలో స్నానాలు చేసి అమ్మవారిని దేవతామూర్తులను కొలుస్తారని ఆయన తెలిపారు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం. ఈరోజు పుష్యబహుళ అమావాస్య, సహజంగా దీని పేరు మాఘమావాస్య అంటారు. విశేషమైనటువంటి మాఘ స్నానాలు ప్రారంభించేటువంటి రోజు. మాఘమాసం మొత్తం ప్రతినిత్యం ఉదయాత్పూర్వం స్నానం చేయడం, భగవద్ దర్శనం చేసుకోవడం, శివ విష్ణు ఆరాధన చేయడం, ఇది ధర్మశాస్త్రబద్ధం. దాని ద్వారా మా అఘము, అఘం అంటే అటువంటి విశేషమైనటువంటి దివసాలు ఈ మాసంలో ఉంటాయి. ఆ మాసాలకు ప్రారంభంగా, ఉత్తరాయణ ప్రారంభ సంకేతంగా, మాఘ స్నానాలకు ప్రారంభంగా, పితరులను ఉత్తీర్ణ చేసేటువంటి సందర్భంగా, మహాశివుడు లింగస్వరూపంలో ఆవిర్భవించిన సందర్భంగా ఉండేటువంటి మహా విశేషమైనటువంటి పర్వదివసాలకు ప్రాతిపదికగా మాఘ స్నానాలను మనం అంతటా ఆచరిస్తారు. మరి గోదావరికి అనుసంధానమైనటువంటి మంజీరా తీరంలో కూడా చాలామంది స్నానాలు చేస్తారు. అమ్మవారిని తర్వాత దేవతామూర్తులు ఈరోజు పిడికెడంత అన్నం దానం చేసినా కూడా కోటి రెట్ల పుణ్యాన్ని ఇస్తానని చెప్పి పరమాత్మ అనుగ్రహించున్నాడు. కాబట్టి అందరం స్నానాలు చేయడమే కాక మానసిక స్నానం చాలా పెద్ద అవసరం. మనస్సుతో కూడా ఏ విధమైన అధర్మము లేకుండా, పాపము లేకుండా ఉండేందుకు మనం పరమాత్మను ప్రార్థిస్తూ అందరం తరిద్దాం.